हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। रौडी विजय देवर कुंडा एंटी क्रेज़ हो मेटल की पोता ना सलो नार्थ लो मनोर क्रेज़ उस तरह ना सलो मेटल की पोता ना सलो का सिनेमा तिया ले हिंदी लो आसल मनोर वो रो तेली दो इनका लाइगर रिलीज़ हो ले दा प्रमोशन ला जेना ले इंदी अम्मा ले इंदी असल ये ना आरुपोलो रौडी विजय विजय रौडी अन केकलो అసలు ఏంది అసలు పూణేలో అహ్మదాబాద్లో గుజరాత్లో నిన్న చెన్నైలో ఢిల్లీలో ముంబైలో అసలు ఆ జనాలేంది అసలు మనోడు ఒక సినిమా చేయకుండా వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యాడు అంతమంది జనాలేగా వస్తున్నారు అసలు అర్థం కావట్లేదు నాకైతే ఇదే ఫస్ట్ సినిమా లైగరు ఏంది జనాలు మొన్న ఏదో పూణేలో చూశాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర లిటరల్గా ఒక 100,000 మంది నాకు ఉంటారు అనుకుంటా అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి ఒక అమ్మాయినైతే వాళ్ళ లవర్ ఇట్లా మీద ఎక్కించుకొని మరీ చూపెడుతున్నాడు ఆ అమ్మాయి ఏమో విజయ్ రౌడీ అని మొత్తుకుంటుంది అసలు 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 అర్జున్ రెడ్డి సినిమా అక్కడ ఎవరికి తెలియదు కబీర్ సింగ్ మన షాహిద్ కపూర్ రిలీజ్ చేశాడు అసలు ఆయన గ్రాండ్ క్రేజ్ ఆ సినిమా గ్రాండ్ క్రేజ్ మనోడికి వస్తుంది అసలు అయితే వేరే ఫ్రెండ్ తో డిస్కస్ చేశాను మనోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ చేశారు అసలు ఎవరు చేశారు ఏంటని వాళ్ళు చూసుంటారు మనోడు యాటిట్యూడ్ ఆ ట్రైలర్ అవన్నీ చూసి మనోడు కనెక్ట్ అయ్యాడు ఆయన మధ్య మధ్యలో ముంబై అట్టిట్ వెళ్ళేసి వచ్చాడు కదా వాళ్ళు కనెక్ట్ అయ్యాడు ఆయన ఆ స్పీచ్లు అవన్నీ చూసి ఫ్లాట్ అయిపోయేలేమో అందుకే అంత క్రేజ్ వచ్చిందేమో అనేసి అన్నాడు ఎంత కనెక్ట్ అయినా ఏందైనా ఏదో రెండు సినిమాలు తీసి మూడు సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టి అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ షాహిద్ కపూర్ హృతిక్ రోషన్ కున్న క్రేజ్ వచ్చింది మనోడికి అసలు ఏం నాకు అసలు పిచ్చెక్కిపోతుంది నిన్న చిన్న చెన్నైలో లుండి కట్టుకొని పోయిండు అక్కడ అరుపులు కేకలు ఆ పూణేలో అమ్మాయిలు విపరీతంగా సెల్ఫీలు ఫోటోలు ఎవరు అమ్మాయి వచ్చి ముద్దు పెట్టుకుంటుంది నిజంగా అసలు ఆ యాటిట్యూడ్కి ఆ పేరుకి మనోడికి అసలు తగ్గట్లేదు అబ్బా క్రేజ్ అయితే నిజంగా పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోవాలి సినిమా మామూలు నచ్చుండదు ఆయన ఇంకో హైలైట్ ఏంటంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టిన అమీర్ ఖాన్ లాంటి వాళ్ళే మన లాల్ సింగ్ చడ్డా సినిమా గురించి ఏదో బాయ్కట్ ఇష్యూస్ వస్తే దయచేసి సినిమాని బాయ్కట్ చేయకండి అది ఇదనే రిక్వెస్ట్ లెటర్ పెట్టారు ఇది అక్కడే పుట్టి అక్కడే పెరిగిన అమీర్ ఖాన్ మనోడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నా పేరు విజయ్ దేవర్ కొండ నా పేరు గుర్తించుకోండి నన్ను మంచిగా చూడండి నెక్స్ట్ బాలీవుడ్లో నా పేరు వినిపిస్తుందని చెప్తాడు అసలు ఏంద ట్రాగ్ అయింది ఆ యాటిట్యూడ్ అయింది అసలు ఆ స్పీచ్లే నిజంగా ఆగు లగాదేంగి అంటే కరెక్ట్ ఉన్నట్టున్నాడు అసలు ఆ డైలాగ్ ఏదో నాకు బిజినెస్ మ్యాన్ లో మైండ్ బాబు చెప్పిన డైలాగ్ వచ్చింది ముంబైలో అంటాడుగా ఇక్కడ పీకినోడు ఎక్కడ నుంచో వచ్చా రావాలి అది ఇది అనేసి ఆ టైప్ లో అనిపిస్తుంది టైం బాగుండి లైగర్ గనక బ్లాక్ బస్టర్ అయితే మనోడు సెట్ అయిపోతాడు అబ్బా బాలీవుడ్ లా అసలు ఇంటి కూడా పీకలేడు మనల్ని ఆ రేంజ్ లో ఉంటది అసలు ఆల్రెడీ మొన్న కాఫీ విత్ కరణ్ లో సారా అలీ ఖాన్ లో శ్రీదేవి గారి అమ్మాయిలు వాళ్ళంతా విజయ్ 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 అని కొట్టుకసత్తారు మనోడు గురించి ఆ క్రేజ్ ఏందో అదేందో అసలు నిజంగా మామూలుగా లేదు అసలు సూపర్ అంటే సూపర్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అసలు ఇండియా వైల్డ్ గా లైగర్ అంటే ఇక పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి మనోడి క్రేజ్ డబుల్ ట్రిపుల్ అవ్వాలి నాకు తెలిసి అక్కడే జెండా పాటిస్తాడుగా బాలీవుడ్ లో విజయ్ నీ డేరింగ్ కి నీ యాటిట్యూడ్ కి బ్లాక్ బస్టర్ కొట్టాలి అండ్ పూరి గారు కూడా బాలీవుడ్ లో తన స్టెమినా చూపించుకోవాలి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈ స్వాగ్ యాటిట్యూడ్ ఇంకా డబుల్ అవ్వాలి ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో నిన్ను కొట్టేటోళ్ళు లేడు అసలు అసలు నాకైతే నిజంగా ప్రమోషన్ చూసి అసలు మెంటల్ ఎక్కుతుంది ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అసలు ఏం లేదు ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఇంత క్రేజ్ అయింది అనేసి ఎనీవే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆ హైప్ కు తగ్గట్టే సినిమా ఉండాలి అండ్ పర్సనల్ గా పూరి గారికి అండ్ విజయ్ దేవరకొండ రౌడీ ఫ్యాన్స్ అందరికి బ్లాక్ బస్టర్ అవి పెద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ అవ్వాలి ఇండియా మొత్తం ఆగి లగాదింగి అన్నట్టుండి సో మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ ఎంటైటియం బ్లాక్ బస్టర్ అవ్వాలి క్రేజ్ డబుల్ అవ్వాలి రౌడీ విజయ్ దేవరకొండ